ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కాస్త వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చెందాలని ఎన్టీఆర్ అన్న పేరుని తొలగించి వైఎస్ఆర్ పేరుని యాడ్ చేయాలన్న నిర్ణయం ఏపీ అసెంబ్లీలో పెను దుమారానికి దారితీసింది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులే కావచ్చు ఎంతో చక్కటి మిత్రులే కావచ్చు కానీ ఇలా చేయడం అనేది చాలా రాంగ్ థింగ్ అంటూ మరి ధ్వజమెత్తారు ఈ విషయంలో అసలు ఆయన చేసిన పని అక్షరాల హేయమైన చర్య అంటూ మండిపడుతున్నారు నందమూరి బాలకృష్ణ కూడా తన నాన్నగారి పేరుని తొలగించడంపై ఎంతో సీరియస్ అయ్యారు అందుకే ఈ విషయంతో సీఎం జగన్తో మరి బాలయ్య భేటీ అయినట్టుగా సమాచారం తాజాగా ఈ విషయాన్ని నేరుగా తేల్చుకోవడానికే బాలయ్య సీఎం జగన్ ఇంటికి తెల్ల నిజంగా వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తారో అసలు అర్థం కావలేదని అసలు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయంలో మధ్యలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోందంటూ మండిపడ్డారు అసలు నిజంగానే ఈ ఒక్క నిర్ణయంతో ఖచ్చితంగా తనకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించడంపై నందమూరి ఫ్యామిలీ మొత్తం కూడా మరి రియాక్ట్ అయ్యింది సో అసహనం వ్యక్తం చేసింది నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ప్రెస్ నోట్ విడుదల చేసింది హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుని తొలగించడానికి ఖండిస్తామని ప్రెస్ నోట్లో ఎన్టీఆర్ కుటుంబం పేర్కొంది హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారని నందమూరి కుటుంబం గుర్తు చేసింది నాడు ప్రజలు పార్టీ నేతలు హర్తం హర్షం వ్యక్తం చేశారు అప్పుడు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని తెలిపారు మరి సీఎంగా వైఎస్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారని ఆ పేరుని జగన్ మార్చడం దురదృష్టకరమని నందమూరి కుటుంబం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఎన్టీఆర్ పేరుని తొలగించడం తెలుగు జాతిని అవమానించేనటని ఎల్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇందులో తక్కువ చేసేది ఏమీ లేదు అంటున్నారు ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవ్వగా బాలయ్య జగన్ ఇంటికి వెళ్లి భేటీ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది